హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సందే యూట్యూబ్ ఛానల్. ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఆ కరెంట్ అఫైర్స్లలో పురస్కారాలు, అవార్డ్స్ అనేవి ఇంకా ముఖ్యమైనవి. ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా 4 నుంచి 5 మార్కులు అనేవి ఈ అవార్డుల నుంచి వస్తుంటాయి. ఈ అవార్డులలో పద్మ పురస్కారాలు కూడా ఉన్నవి. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ పురస్కారాలను 2024 జనవరి 25 ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 మంది పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 5 పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు మొత్తంగా దక్కినవి. అయితే ఇందులో ఈ మొత్తంగా అవార్డులు దక్కిన వారిలో 30 మహిళలు ఉన్నారు, 8 విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 అవార్డులు ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మహిళలు ఎంతమంది ఉన్నారు, విదేశీయులు ఎంతమంది ఉన్నారు, అలాగే మరణానంతరం ఎంతమందికి వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. 2024 ఏడాదికి గాను వాణిజ్య పారిశ్రామిక విభాగం నుంచి 2 పద్మభూషణ్, మరో 2 పద్మశ్రీ అవార్డులు దక్కినవి. సీతారాం జిందాల్ కర్ణాటక, యాంగ్లీ రైనాన్లకు పద్మభూషణ్, కల్పన మోర్పారియా మహారాష్ట్ర, శశి సోని కర్ణాటకలకు పద్మశ్రీ అవార్డులు దక్కినవి. క్రీడారంగం నుంచి మొత్తం 7 పద్మశ్రీ అవార్డులు దక్కినవి. టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, జోష్ణ చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణ మహతో ఆర్చరీ, సత్యేంద్ర సింగ్ లోహియా స్విమ్మింగ్, గౌరవ్ ఖన్నా బ్యాడ్మింటన్, ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే మల్ల కోచ్లకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వచ్చే మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవులకు 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రకటించింది. బీహార్కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాట్కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. సుప్రీంకోర్టు తొలి న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవికి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్, ప్రముఖ గాయని మణి ఉషా ఉదుఫ్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్లకు ఇవే పురస్కారాలు ప్రకటించింది. పద్మభూషణ్ గ్రహీతలు 5 ఉన్నారు. వరుసగా వారు వైజయంతి మాలబాలి, కళారంగం నుంచి తమిళనాడుకు చెందినవారు, కొనిదెల చిరంజీవి గారు కళారంగం నుంచి ఆంధ్రప్రదేశ్ చెందినవారు, వెంకయ్య నాయుడు గారు ప్రజా వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ చెందినవారు, బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవలకు సంబంధించి బీహార్కు చెందినవారు, పద్మ సుబ్రహ్మణ్యం కళారంగానికి చెందినవారు తమిళనాడు, వీరికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అలాగే పద్మభూషణ్ గ్రహీతలు 17, ఎం ఫాతిమా బీవి మరణానంతరం ప్రజా వ్యవహారాలు కేరళకు చెందినవారు, హర్మజీ ఎస్ కామా సాహిత్యం విద్య జర్నలిజం మహారాష్ట్రకు చెందినవారు, మిథున్ చక్రవర్తి కళలు పశ్చిమ బెంగాల్, సీతారాం జిందాల్ వాణిజ్యం పరిశ్రమలు కర్ణాటక, యంగ్ లియు వాణిజ్యం పరిశ్రమలు తైవాన్, అశ్విన్ బాలచంద్ మెహతా వైద్యం మహారాష్ట్ర, సత్యేంద్ర ముఖర్జీ మరణానంతరం ప్రజా వ్యవహారాలు పశ్చిమ బెంగాల్, రామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర, తేజస్ మధుసూదన్ పటేల్ వైద్యం గుజరాత్, ఓలంచేరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ, దత్తాత్రేయ అంబదాస్ మాయాలు కళలు మహారాష్ట్ర, రోగ్డాన్ రిన్సోచే మరణానంతరం ఆధ్యాత్మికంలో లద్దాఖ్, ప్యారేలాల్ శర్మ కళలు మహారాష్ట్ర, చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్ వైద్యం బీహార్కు చెందినవారు, ఉషా ఉదుఫ్ కళలు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, కెప్టెన్ విజయకాంత్ మరణానంతరం కళలు తమిళనాడు చెందినవారు. ఏపీకి 2 పద్మవిభూషణ్లు, 1 పద్మశ్రీ, అలాగే తెలంగాణకు 5 పద్మశ్రీలు లభించినవి.
2024 గాను ఆంధ్రప్రదేశ్కు 2 పద్మవిభూషణలతో పాటు 1 పద్మశ్రీ డి ఉమామహేశ్వరి లభించాయి. తెలంగాణకు 5 పద్మశ్రీలు దక్కావి. ఇందులో కళారంగం నుంచి ఆనందచారి వేలు, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య సాహిత్యం, విద్యారంగం నుంచి కేతవ సోములాల్, కూరెళ్ల విట్లాచార్యులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది.